డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ స్టేట్ టాస్క్ ఫోర్స్ సమన్వయంతో భారీ డ్రగ్స్ రాకెట్ ను పట్టుకుంది ఎక్సైజ్ శాఖ. ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీళ్ల దగ్గర నుంచి కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది ఎక్సైజ్ శాఖ. తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్టేట్ టాస్క్ ఫోర్స్ గత 2 రోజుల నుంచి హైదరాబాద్లో ఈ ఒక పెద్ద ముఠా ఒక గ్యాంగ్ లాగా 2 మెయిన్ నార్కోటిక్ డ్రగ్స్, ఒకటి ఎల్ఎస్డి, దానికి మామూలుగా ఏసిడ్ అంటాము అదే, మరియు ఎండిఎంఏ. ఎండిఎంఏ మామూలుగా మనం పబ్లిక్ పార్లెస్లో మాలిక్యూల్ లేకపోతే మాలీ అంటాము. ఈ 2 మెయిన్ నార్కోటిక్ డ్రగ్స్ ఫస్ట్ టైం అంత పెద్ద మొత్తంలో సీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 3 మనిషి అరెస్ట్ చూపించడం జరిగింది. ఒక గ్రూప్ నెట్ నుంచి తీసుకున్నారు, ఇంకా ఒక గ్రూప్ షికాగో నుంచి తెప్పించారు. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఈ 2